హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో గుడిలో ప్రసాదముగా పెట్టే ఆవ పులిహోర ఎలా చేసుకోవాలి ప్రాసెస్ ఎలా ఉంటుంది బిగినర్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ కట్గా చూపిస్తాను వీడియోలోకి వెళ్దాం వేడి వేడిగా అన్నం వండుకొని ఒక గిన్నెలో తీసి చల్లారి పెట్టుకోవాలి ఈ చల్లారిన అన్నంలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఈ అన్నంలోకి ఆవ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మిరియాలు ఆరు నుండి ఏడు ఎండుమిర్చిని వేసుకొని దోరగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్గా చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న ఆవ పొడిని మనం ముందుగా చల్లారి పెట్టుకున్న అన్నంలోకి కలుపుకోవాలి మంచిగా కలిపిన తర్వాత ఇందులో మీ రుచికి తగ్గట్టుగా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అన్నంలోకి ఆవ పొడి ఉప్పు వేసిన తర్వాత ప్రసాదం చేసేవాళ్ళైతే టేస్ట్ చూడనవసరం లేదు నార్మల్గా తినేవాళ్ళైతే ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవచ్చు ఇలా కలిపి పెట్టుకున్న అన్నాన్ని పక్కన పెట్టి ఇందులోకి మనమైతే పోపు తయారు చేసుకోవాలి అందుకోసం స్టవ్ ఆన్ చేసి ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఈ పులిహోరకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది అందులోకి కనిపించే పప్పు దినుసులు వేసుకోవాలి పల్లీలు శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి మీకు కావాలి అనుకుంటే మీ టేస్ట్కు తగ్గట్టు ఈ తాలింపులోనే ఇంగువ జీడిపప్పు చిన్న ముక్కలుగా కట్ చేసిన అల్లం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవచ్చు లేదు అనుకునే వాళ్ళు స్కిప్ చేసేయండి ఇలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి వేసుకోవాలి ఈ పులిహోరలోకి ఎండుమిర్చి ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు ఎండుమిర్చి వేసిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు మూడు పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసిన తర్వాత తాలింపు ఒకసారి అంతా కలిసేటట్టు కలిపిన తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని అయితే యాడ్ చేసుకోవాలి చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు లేదా ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఈ గుజ్జునైనా వేసుకోవచ్చు నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఈ తాలింపులోకి అయితే నేను రెండున్నర స్పూన్లు వేసుకుంటున్నాను కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ గుజ్జుని మనం మంచిగా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల దాకా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చింతపండు రసాన్ని మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే దాదాపు నెల రోజుల ఫ్రెష్గా ఉంటుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నేను తప్పకుండా ప్రిపేర్ చేసి మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్న ముక్క బెల్లం వేసుకోవాలండి ఇలా పులిహోరలోకి బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుంది అందుకే గుడిలో పెట్టే ప్రసాదము అంత టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా చింతపండు పులిహోర చేసేటప్పుడు మాత్రం బెల్లాన్ని మాత్రం స్కిప్ చేయొద్దు తప్పకుండా కొంచెం బెల్లం అయితే వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ తాలింపు వేసుకొని అంతా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఈ ఆవ పులిహోరలోకి మనం ఎంత మంచిగా కలిపితే పులిహోరకి అంత టేస్ట్ ఉంటుందండి ఈ గుజ్జు మొత్తం అన్నానికి పట్టేలాగా బాగా కలపాలండి ఒక రెండు మూడు నిమిషాలు కంటిన్యూస్గా కలపాలి అయితే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మీ రుచికి సరిపడ ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఉప్పు సెట్ చేసుకోండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి